హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ లో చూస్తున్న అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు ఏం చేస్తున్నారు? మా ఛానల్ కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చేసుకున్న వాళ్ళకి, చూసే వాళ్ళకి అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు సండే, అంటే ఈ వీడియో సరికి ఏమైనా తెలిసి ట్యూస్డే, మండే కూడా కాదు, ట్యూస్డే వెడ్నెస్డే అదే మండే ఏదైనా అవ్వచ్చు అండి. ఈ రోజు మాత్రం సండే అనమాట. ఈ సండే రోజు ఇప్పుడు లేచాడు, ఇంతకుముందే లేచాడు దేవుని వాళ్ళు. ఏదో సండే కదా, స్కూల్ లేదు కదా, హాలిడే కదా, అందుకని చెప్పి కొంచెం లేట్గా లేచారు. నైట్ ఒక మూవీ చూసి కొంచెం లేట్గా లేచి ప్రైమ్లో సర్కర్ వారి పాట సినిమా చూశారు. చూసేసి కొద్దిగా లేట్ లేచారు, టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు సండే కదా, అందులో ఒకటి ఇప్పుడు వీళ్ళు 1 వీక్ నుంచి స్కూల్కి వెళ్ళడం వల్ల పాప యోధా వాళ్ళు, యానన్ వాళ్ళు వీళ్ళు కొంచెం ఆడుకోవటం మిస్ అయింది అనమాట. వాళ్ళు కూడా మమ్మల్ని రమ్మన్నారు వాళ్ళ ఇంటికి పిల్లలు తీసుకొని, అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తున్నాము. యా వెళ్తున్నాము. ఇప్పుడు మేము రెడీ అయిపోయాము, దేవుని బాబు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా ఉమా రావాలి, ఉమా రావాలి, ఉమా వచ్చి రెడీ అయిపోతే బయలుదేరిపోతాము. దీవెన దీవెన్ బాబు అయితే ఫస్ట్ రెడీ అయిపోయారు ఈరోజు. ఈరోజు మేము లేట్ అయినాము కదా, ఆయిల్ పెడుతున్నావా? పైకి చూడండి, వాళ్ళు అంతే పడుకుని లేస్తే నిన్నట్లు అలానే వస్తుంది. మళ్ళీ మళ్ళీ పడుకునేప్పుడు లేకపోతే మళ్ళీ సెట్ అయిపోద్ది. అదే ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి లాక్ కంటిన్యూ చేద్దాము. వీళ్ళ గోళ, వీళ్ళ అల్లరి, వీళ్ళు ఏం ఆడతారు ఏంటి, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒకసారి అయితే మనం అక్కడ కూడా వీడియో తీద్దాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది మాత్రం ఏంటంటే పిల్లలకి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, సీజన్ చేంజ్ అయింది. జలుబులు కానీ, దగ్గులు కానీ, జ్వరాలు కానీ, అంటే దీవెనకి వాళ్ళకి కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయింది, అందుకని చెప్తున్నాను. ఎందుకంటే అందరికీ మ్యాక్సిమం ఇంతే ఉందంట, మన మా డాక్టర్ గారు చెప్పారు ఇక్కడ, అందరికీ ఇలానే ఉంది, సీజన్ మారింది కాబట్టి, అందుకని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పారు. అంటే ఏం కాదు కానీ జస్ట్ ఇక ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, మనకి వాతావరణం చేంజ్ వల్ల దీవెన బాబు వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది, దీవెనమ్మ వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. అందరూ స్కూల్కి వెళ్తూ ఉంటారు కాబట్టి పొద్దున్నే లేచి మార్నింగ్ ఏంటంటే నేర్చుకోవడం ఓకే అదనమాట. కొంచెం నీకు చేసిందా? నీదే నాకు అనిపించిన. ఏం పర్లేదు, ఏం పర్లేదు, నీ పక్కన అయితే మాత్రం ఇంట్లోనే ఉంటున్నావా? బయట ఉంటున్నావా? నా పక్కనే పడుకుంటా, నీ పక్కన పడుకునే పడుకోను, నీకు ఎందుకు వస్తుంది? నా జలుబు వస్తే నాన్నకి రావాలి కదా, నాకు లేదు ఇంకా. అంటే ఇక అమ్మా చూసిన నాకు ఎప్పుడు ఉంటూనే ఉంటది, అదే అంటే ఎలర్జీ, నాకు ఎలర్జీ ఉంది, కొంచెం డస్ట్ ఎలర్జీ అది కాబట్టి. ఇక ఈ చలికాలం కానీ వర్షాకాలం ఏం చేయలేవు, ఇవన్నీ చిన్న చిన్న జూ జూబి ఇవన్నీ నాకు బట్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం మస్కిటోస్ దోమలు కూడా, కొంచెం దోమల వల్ల డెంగ్యూ, డెంగ్యూ ఫీవర్స్ కూడా వస్తున్నాయంట. నేను కూడా మొన్న ఇక్కడే చూశాను, వేడినీళ్ళు మాక్సిమం వేడినీళ్ళు ఇప్పుడే ఎప్పటి నుంచి అయితే వేడినీళ్ళు. అందులో ఒకటి మళ్ళీ 4th కరోనా కూడా అంటున్నారు, నిజంగా రోజుకి ఎన్నో కేసులు వస్తాయని చెప్పి న్యూస్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతే, ఏం కాదు. కొంచెం వేడి హాట్ వాటర్ తీసుకోండి, మాక్సిమం హాట్ వాటర్ మెయిన్, ఆ హాట్ వాటర్ కనుక తాగేసి మన గొంతులో కూడా మంచి అయిపోయిద్ది, దాంట్లో తెమడ కానీ లేదంటే గరగర ఉన్నా క్లీన్ అయిపోయింది, మంచిగా ఉంటుంది ఇదనమాట. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలాగే మా వీడియోస్ని సపోర్ట్ చేసిన అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. అదే చెప్పాను, అంటే వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ఆడుకోవటం లేదుగా పాపం, వాళ్ళకి కొంచెం ఆడుకోవటం అయ్యి ఉంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది, ఒక రోజు ఉండదు ఉంటుంది, అందుకని చెప్పి యాక్చువల్గా వాళ్ళని మేము రమ్మన్నాం. కాకపోతే మేము మొన్ననే వచ్చాం కదా, మీసారి మీసండి అన్నారు, అందుకని చెప్పి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తే తొందరగా మళ్ళీ పడుకొని మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలి, లేవాలి కదా.
ఇదన్నమాట. ఓకే థ్యాంక్ యూ. రేపు ఇప్పుడు కాదు నాన్న, లేదు మంచిగా వెళ్ళండి హాయిగా. ఇప్పుడా? ఇప్పుడు కాదులే, ఈరోజు సండే హాలిడే, నీకు హాలిడే ఇచ్చా. ఓకే అండి, మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకే అండి, స్టార్ట్ అవుతున్నాయి. ఉమా కూడా వచ్చేసింది. పళ్ళ కొట్టు ఇప్పుడు భయ కదా, బెలూన్ ఫోబియా అందరికి ఉంటది. గాలి మొత్తం పోయింది అది. పగళ్ళు అనుకున్న వాళ్ళు తీద్దాం అనుకున్న ఆలో పగిలిపోయింది. పద పద రాడాడి కమ్. కానీ అప్పుడు మీరు నువ్వు రెడీ నేను రెడీ అని నేను పళ్ళ కొట్టారుగా. మామూలు లేదు కదా అండి. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. నాకు చూసి చెందుగా పెడతాడు అనుకుంటా, ఎందుకంటే తొందరదండి అన్నాడు. నేను లేచి పడుకోచి లేచి టీచింగ్ చేసి రెడీ వచ్చేలోపు ఈ టైం అయింది. తప్పకుండా తిడతాడు, అరుస్తాడు చూడండి. ఇప్పుడు ఎప్పుడు రమ్మన్నాను మిమ్మల్ని, ఎప్పుడు వస్తున్నారు, ఎంత మీరు ఎప్పుడు ఇంత చేస్తారు. ఫస్ట్ వీళ్ళు వెళ్తారు, చెప్పినా నేను అదే చెప్తున్నా డైలాగ్ వచ్చేటప్పుడు. ఇప్పుడే వచ్చాను ఇంట్లోకి, సేమ్ ఇదే డైలాగ్ చెప్పినా. ఎంతసేపు అంటాడు చూడండి, ఎప్పుడు రమ్మన్నాను ఇప్పుడే వచ్చాను అంటాడని. వస్తున్నా వస్తున్నా. హలో గాయస్, హాయ్ గాయస్. బుక్స్ వచ్చాయా నీకు? హాయ్ అనన్. నువ్వు నిన్న నన్ను కలవలేదులో వాడిని దింపి మామా మామా నీ సెకండ్ లైన్ లోనూ మామా వినపల్లె అంటే అంత గోల గోలగా ఉంది కదా నాకు. వినపల్లే ప్రణేశ్ సార్తో మాట్లాడుతున్నా కదా. చెప్పాగా నాకు అది బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ నా డైలాగ్. ఇప్పుడు దాకా లేదా? నేను నైట్ చూసా. కూరగాయలు బాగా అమ్మినా. కిలో ఉల్లిపాయలు ఎంత? ఎన్ని వస్తాయి కిలోకి? వసంతక్కని కూడా ఒకసారి చూపిద్దాం, చాలా అయింది. వసంతక్క రాసిచ్చిన కిచెన్ ఇది, 24 అవర్స్ కిచెన్ లోనే ఉంటది. తినేసి వండుకునే ఎందుకు, తినాలిగా తినండి. మంచి పని చేసాను, నేను కూడా అది తింటే ఇవాళ సండే స్పెషల్. హలో, నిన్న నైట్ మూవీ చూసారు, లేచేసరికి లేట్ అయింది. మరి లేచి టిఫిన్ స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేసరికి మరి ఈ మాత్రం పట్టదా? రోజు అసలు నిద్ర ఉండట్లేదు, తొందరగా లేస్తున్నాంగా. మరి మేము అంతే ఏం చేస్తారా ఫ్రిడ్జ్లో? ఏంటి కదమ్మా, ఏంటి నీకు? బుక్స్ రాలేదేమో కదా. ఓ అన్ని ఒకసారి ఇయ్యరా? ఓ ఎక్కడ తీసుకోవచ్చా? అంటే వీళ్ళకి వాళ్ళు స్కూల్లో ఇచ్చారు ట్రాన్స్పరెంట్ కావాలి.
వాము రాసి దాని మీద వేయాలి. అయితే ఫస్ట్ వాళ్ళు రాసిన తర్వాత నువ్వు వేయాలి అది. ఓకే ఓకే ఇగో బ్యాగ్ బుక్స్ 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 బ్యాగ్ లో పెట్టేసాయండి అమ్మ. ఇంకా నాకు మంటలు అమ్మ, నాకు భయం అవుతుంది బుక్స్ చూస్తే, కొంచెం తీసేయాలి. ఓకే అండి, ఇదనమాట ఇంకా మన లా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి. ఓకే అండి, ఇప్పుడు అయితే వచ్చేసినాము, అదే లంచ్ ప్రిపేర్ అయిపోయింది, కొద్ది కొద్దిగా తినేస్తాము ఇప్పుడు, ఎందుకంటే ఇంతకుముందే తిన్నాం కాబట్టి. మేము టిఫిన్ లంచ్ ఏమేం చేశారమ్మా లంచ్కి? నువ్వు చేసిన అక్క అయితే తినాలి, కంపల్సరీ తినాలి. ఎప్పుడైనా తినచ్చు, చాలా రోజులు ఉంటుంది కాబట్టి. చికెన్ అయితే మా అక్క చేసిందండి ఇవాళ, మరి మా అక్క అట్లా చేస్తుందో చూడాలి. ఇంకా తినాలి, పిల్లకాయలు అందరూ ఇప్పుడు తినేస్తారు. అమ్మో ఇది అవి మామగారు అంటాం కూడా ఎటకలాగానే ఉన్నారు. వేస్తుంది యో దీవెన యో నిమ్మకాయ బాధితులు ఉన్నారు. నువ్వు కూడా ఏ దాంట్లో స్నాక్స్ లో కూడా నిమ్మకాయ లేకపోతే తిందు ఉల్లిపాయ. మా సొంత చేసిన మాత్రం వేయాలిగా బా. మీరు చూడండి అసలు మా ఇంట్లో నెమ్మటి రావడు, వాటర్ పోసిండంట అన్ని అందించిండు. అసలు ఎట్లా పని చేయించుకుంటారు అని సొంత ఇంటికి వస్తే అసలు ఏం చేసేది అసలు మావాడిని. కాదు అసలు అది ఎట్లా ఎట్లా చేసేది సొంత, మీ ఇంటికి రాగానే పని చేయాలని ఏమన్నా కీ ఇచ్చేదా మావాడికి? అవును నిజానే మా చేసేది నేను కదా. నువ్వేమని చెప్పిన వాడికి పని చేయాలని నువ్వు చెప్పవు. ఏదమ్మా మంచి పని చేస్తుంది నువ్వా? ఏంది నువ్వే నువ్వు ఆపిగా తినకుమారి, నీ వల్ల కాకపోతే ఎవరిని చూస్తే. రా డాడీ నువ్వు చెయ్యవు, ఇవి చేసే అందరికి. ఇగో ఇగో ఇక్కడ యోధ పక్కన ఉంది, ఇక్కడ ఇక్కడ ఎందుకు కదా అట్లా చేస్తాడు ఒక్కోసారి మీ ఫ్రెండ్ ఎందుకు అట్లా చేస్తాడు? ఓకే మేమైతే లంచ్ స్టార్ట్ చేయడమే స్టార్ట్ చేయట్లేదు. ఓకే స్టార్ట్ చేస్తున్నామండి. ఇదనమాట మన వీడియో కంటిన్యూ అవుతుంది, వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.